అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్, ప్రతి ఒక్క వ్యక్తుల్లో ప్రతి ఒక్క ఆడబిడ్డలో కూడా ఒక భరోసా ధైర్యాన్ని కల్పిస్తా ఉన్నా. ఇవాళ దాన్ని వాళ్ళే చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఎత్తిపోయింది. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతకనదన వల్లే ఆ మేనిఫెస్టోలో ఏమి చెప్పుకోలేకపోతా ఉన్నాడు ఆయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇవాళ పెన్షన్ 4000 ఇస్తా ఉన్నారో, ఒక ధైర్యంగా దమ్ముగా రేపు మేము సంపద సృష్టించి వాళ్ళకి ఇవ్వగలమనే దమ్ము ధైర్యం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఒక్క పైసా కూడా ఆదాయ వనరుల్ని పెంచకుండా అప్పులు చేసి ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కానీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సహకారంతో రేపు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మేము పెద్ద ఎత్తున తీసుకురావడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే ఆదాయ వనరులు సృష్టించి ప్రజలకి ఆ వచ్చిన ఆదాయాన్ని పంచడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని క్లియర్ గా ఇవాళ మేము ఇస్తా ఉన్నాం. రేపు 30వ తారీఖు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఖచ్చితంగా అది వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దివాళా కోరుతాను. ఇవాళ ఆయన ప్రకటించినటువంటి మేనిఫెస్టోనే వైఎస్ఆర్ పార్టీ నాయకులే, కార్యకర్తలే ఇవాళ నీరు గారిపోయారు ఆ మేనిఫెస్టో చూస్తే అని అతను చేతకానితనం ఏంటనేది ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. తప్పకుండా మేము మంచి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పురోగతిలో పరుగులు తీయాలంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ